పన్నెండవది ఏంటో ఓసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం యొక్క భాగం. మిడత బరువుగా ఉండును. దేవునికి స్తోత్రం. మిడత బరువుగా ఉండును అని చెప్పి చెప్పబడుతుంది. మిడత అని చెప్పేది ఇది యొక్క మన శరీరానికి ఇది సాదృశ్యంగా చెప్పబడుతుంది. మన శరీరం మొయ్యలేని పరిస్థితి కలిగే ఒక అనుభవాన్ని ఇది చూపిస్తుంది. మన యొక్క శరీరం మనం మొయ్యలేని స్థితిగా మారిపోతుంది. మిడత బరువుగా మారును అని చెప్పేటప్పుడు, లేకపోతే మిడత బరువుగా ఉండును అని చెప్పేది, ఇది మన శరీరాన్ని మనం మొయ్యలేని ఒక స్థితిని ఇది చూపిస్తుంది. బైబిల్లో యోబు జీవితాన్ని గమనించినట్టయితే, యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నీవేళ నన్ను గురి పెడితే నేను నా యొక్క జీవితాన్ని మొయ్యలేని రీతుల్లో నేను మోస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ రీతిగా చెప్తున్నాడు, చూద్దాం. 7:20 యోబు గ్రంథం. నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, నాకు నేనే భారంగా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. మిడత బరువుగా ఉండును అని చెప్పేది మన శరీరం మనకే మొయ్యలేని బరువయ్యేటువంటి దాన్ని ఇది చూపిస్తుంది. చూడండి, ఈ యొక్క యోబు జీవితంలో తన శరీరాన్ని తానే మొయ్యలేని ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. తన శరీరం ఇప్పుడు అతనికి భారమైనదిగా కనబడుతుంది. ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరం భారం అవడానికి బలమైన మూడు కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటి అని చెప్పి గమనించినట్టయితే, మొదటిది ఇది మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు భారం ఏర్పడే కార్యాలుగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా రెఫర్ చేసుకోండి. ఒక వ్యక్తి యొక్క జీవితం కూడా మూడు కారణాల వలన తన జీవితం భారం అవుతుంది. ఆ మూడు కారణాలను మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ కారణాలు మన జీవితంలో కనుగొని దాన్ని నివారించుకోవడం ఎంతైనా త్యం. ఈ యొక్క యోబు జీవితంలో ఇట్లా చెప్తున్నాడు, నరులను కనిపెట్టువాడా, నీవేళ నా మీద గురి పెట్టావు, నాకు నేనే భారంగా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎన్నో కారణాల వల్ల భారం ఏర్పడుతుంది. కానీ ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు చెప్తున్నాను. ఒకటి, వ్యాధి అనేది ఒక శరీరంలో ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఎంట్రీ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరం భారంగా మారుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధి అటాక్ అయ్యిందంటే ఆ వ్యక్తి యొక్క శరీరం అది మొయ్యలేని బరువుగా మార్చబడుతుంది. యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏర్పడిన వ్యాధియే అతని యొక్క జీవితానికి భారాన్ని కలిగించినట్లు యోబు 23:2లో చెప్తున్నాడు. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నా యొక్క వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉందని చెప్పి చెప్తున్నాడు. అంటే తన జీవితంలో ఏర్పడినటువంటి వ్యాధి అనేది అతనికి ఇప్పుడు భారంగా మిగిలింది. చెప్తున్నాడు, నా మూలుగు కంటే భారంగా ఉందని చెప్పి చెప్తున్నాడు. మానవుని యొక్క జీవితంలో వ్యాధి భారం చాలా కఠోరమైంది, అది ఘోరమైంది. ఆ వ్యాధి భారాన్ని మనిషి తన జీవితంలో పెట్టుకుని మోసి అలసి సొలసిపోయి ఇక జీవితం మీద విరక్తి ఏర్పడి వ్యాధితోనే కనుమొయ్యవలసిన గతి ఇప్పటి కాలంలో విజృంభించింది. ప్రియమైన వల్లారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధి భారం అనేది చాలా బరువైంది. ప్రియమైన వల్లారా, ఇక రెండవది ఒక వ్యక్తి యొక్క జీవితంలో భారమైంది ఏంటని చెప్పి గమనిస్తే, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారంగా అపరాధములు అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని భారం కలిగిన వ్యక్తిగా లేకపోతే భారం కలిగినదిగా మార్చివేస్తుంది. యెషయా 24:20
మత్తున వలె కేవలం తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధములు దాని మీద భారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, దాని అపరాధములు దాని మీద భారంగా ఉన్నదని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది లోకంతో లేకపోతే భూమితో కంపేర్ చేయబడి ఉండిన ఒక వ్యక్తి యొక్క జీవితంలో అపరాధములు అనేది అధికమయ్యేటప్పుడు ఆ వ్యక్తి జీవితం భారంగా మార్చబడుతుంది. అపరాధము అని చెప్పేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చదివితే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తు కూడా బ్రతికించెను అని చెప్పి 2:1 ఉంది. ఎఫెసీ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని చంపేది అపరాధం ఫస్ట్, రెండవది పాపం. ఈ రెండు ఒక మనిషిని చంపేదిగా కనబడుతుంది. చంపేది మాత్రం కాదు, యెషయా 24:20 ప్రకారంగా అపరాధం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని భారంగా పెట్టేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, బైబుల్లో గమనిస్తే ఏది భారం అని చెప్పి బైబుల్లో ఉందంటే, మానవుని యొక్క వ్యాధి కాదు భారంగా ఉండవలసింది దేవుని దృష్టి ప్రకారంగా, మానవుని యొక్క అపరాధం కాదు భారంగా ఉండవలసింది లోక ప్రకారంగా గమనిస్తే. అంటే శారీర ప్రకారంగా నేను చెప్తున్నాను, ప్రాక్టికల్ గా గమనించినట్టయితే సామెతల గ్రంథంలో రాయబడిన రీతిగా చెప్పాలంటే ఏది బరువు ఏది భారం అని చెప్పి పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడంటే, రాయి బరువు ఇసుక భారం అని చెప్పి చెప్తున్నాడు. సామెతల గ్రంథం 27:3 ప్రకారంగా రాయి బరువుగా ఉన్నట్లు ఇసుక భారంగా ఉన్నట్లు ఇక మూడుని యొక్క కోపం ఆ రెండిటి కంటే బరువు అని చెప్పి చెప్తున్నాడు. చూద్దాం, రాయి బరువు ఇసుక భారము మూడిని కోపం ఆ రెండిటి కంటే బరువు. దేవునికి స్తోత్రం. మూడుని యొక్క కోపం ఆ రెండిటి కంటే బరువు అని చెప్పి చెప్పబడుతుంది. ఇసుకే భారం ప్రియమైన వాళ్ళారా, కానీ కాలక్రమేణా మానవుని యొక్క జీవితంలో వ్యాధి భారం మానవునిలో కలిగింది. రెండవది, ఒక వ్యక్తి చేసేటువంటి అపరాధపు యొక్క పనులన్నీ వల్ల, ఒక వ్యక్తి యొక్క జీవితంలో చేసే పాపాల వలన తన జీవితం భారంగా మారింది. ఈ భారంతో ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా, మత్తయి 11:28 ప్రకారంగా, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. మానవుని యొక్క జీవితంలో ఫస్ట్ వ్యాధి భారం ఉంది, రెండవది అపరాధములు అనేది భారంగా ఉంది. అంతేకాదు, థర్డ్ విషయం చెప్పి నేను కూటం ముగిస్తాను. మూడవది, యిర్మీయా 23:36 ప్రకారంగా ఎవని మాట వానికి భారం అయినట్లుగా ఉంది. యిర్మీయా 23:36, యెహో భారమను మాట మీరక మీదట జ్ఞాపకం చేసుకుని వద్దు, జీవము గలిగిన మన దేవుని మాటలను సైన్యములకు అధిపతి యెహోవాగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసిదిరి కాగా ఎవని మాట వానికే భారమగును. దేవునికి స్తోత్రం. కాగా ఎవని మాట వానికే భారమగును అని చెప్పి చెప్పబడుతుంది. అంటే ఎవరి మాటలు వారికి భారమైనదిగా కనబడుతుంది. ఫస్ట్, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధి భారం అనేది ఫస్ట్. రెండవది, అపరాధం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో రెండవ భారం. మూడవది, ఎవని మాట ఆ వ్యక్తికి భారంగా మారుతుంది. మన మాటలు ఎలా ఉన్నాయో ఆలోచిద్దాం. యేసుప్రభు అన్నారు, మీ మాటలు అవునంటే అవునగాను కాదంటే కానట్టుగాను ఉండాలని చెప్పాడు. పరమ జ్ఞానికుడు చెప్పేటప్పుడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పాడు. అవును ప్రియమైన వాళ్ళారా, మనం మాటలు కొంచెంగా మాట్లాడాలి, కొద్దిగా మాట్లాడాలి. ప్రియమైన వాళ్ళారా, నన్ను అడిగితే నేను చెప్తున్నాను, మనుషులతో కొద్దిగా మాట్లాడే వాళ్ళు దేవునితో ఎక్కువగా మాట్లాడతారు, దేవునితో తక్కువగా మాట్లాడే వాళ్ళు మనుషులతో ఎక్కువగా మాట్లాడతారు. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఈ రోజు భూమి మీద మనుషులతో ఎక్కువగా మాట్లాడితే దేవునితో తక్కువగా మాట్లాడతారు, మనుషులతో తక్కువగా మాట్లాడే వాళ్ళు దేవునితో ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ఎవరి మాట వారికి భారం అని చెప్పి బైబిల్ చెప్తుంది. అవును, అక్కడ పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, మిడత
బరువుగా భారంగా మారేటట్టు మన శరీరం కూడా మనం మొయలేనిటువంటి బరువుగా కనబడుతుంది. ఇంతటితో నేను ఆపుతున్నాను. వింటున్నటువంటి మన జీవితంలో ఆలోచిద్దాం.